ఆంధ్ర వాళ్ళ పోరాటం, ఆంధ్ర నేల గుట్టాల. మరి ఆంధ్ర వాడు పరిపాలించినంత కాలం ఆంధ్ర వాళ్ళతో కలిసి వ్యాపారాలు, ఆంధ్ర వాళ్ళతో కలిసి రాజకీయాలు, ఆంధ్ర వాళ్ళతో కలిసి వ్యాపారాలు, రాజకీయాలు, భూమి సంపద ఇద్దరూ కలిసి పంచుకొని చిన్న తేడా వచ్చేసరికి ఇప్పుడు ఆంధ్రని ఉరికేయమన్నారు. ఏ జనం కావాలి అప్పుడు? మళ్ళా ఇదే జనం. 12 సంవత్సరాలు తెలంగాణలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీలైన 93% మంది ప్రజలు 3 కోట్ల మంది ఆంధ్ర వాడిని ఉరికేయమంటే అటు ఉరికిచ్చినాం. ఆంధ్ర వాడు పోయిండు. ఎవరొచ్చిండు అధికారంలోకి? మళ్ళీ తెలంగాణ ద్వారా. చూసినరా ప్రక్క ప్రణాళిక, నిజాం నవాబుని తో కలిసి భూమి రాజ్యం సంపద పంచుకొని 100 సంవత్సరాలు నిజాం నవాబుతో బతికింది మీరే. మీరు కొద్దిగా తెలివితేటలతో బయటకు వచ్చి నిజాంకి గోరి కట్టాలన్నారు. మా ప్రజలే వచ్చి ఆ గోరి కట్టడానికి తిరిగింది. నిజాం నవాబు వెళ్ళిపోయిండు, రాజ్యాన్ని పట్టుకున్నారు. బ్రిటిష్తో కలిసి వ్యాపారం, రాజకీయం సర్వాన్ని అనుభవించి అదే బ్రిటిష్ వాళ్ళని పట్టుకొని ఓడల్లో లండన్ పోయి బారిస్టర్లు చదువుకొని మొత్తం ఈ దేశంలో అగ్రకులాలు బ్రిటిష్ వాళ్ళతో బాగుపడి బ్రిటిష్ ధోరణిని ఎల్లగొట్టాలని వాళ్ళని నిలగొట్టి రాజ్యాన్ని మీరే తీసుకున్నారా? అయిపోయింది. ఆంధ్ర వాళ్ళతోటి 40-50 ఏళ్ళు కలిసి అన్ని చేసి ఆంధ్రని ఎల్లగొట్టాలని ఎల్లగొట్టిన తర్వాత మళ్ళా ఈ రాష్ట్ర ధోరణి సింహాసనం మీద కూర్చున్నారు. ఎంత మోసం, ఎంత మోసం! రాజ్యం మీ చేతిలోకే వచ్చింది. అంటే కమ్యూనిస్టుల పేరు మీద, తెలంగాణ ఉద్యమం పేరు మీద, నిజాం నవాబుల పోరాటం పేరు మీద, బ్రిటిష్ వాళ్ళ పేరు మీద, కాంగ్రెస్ జాతీయోద్యమం పేరు మీద, తెలుగుదేశం ఆత్మగౌరవం పేరు మీద, అన్ని పార్టీల పేరు మీద, తెలంగాణ ఆత్మగౌరవం పేరు మీద, అన్ని పేర్ల మీద మీరే రాజ్యానికి వస్తూ ఉంటారు దొరలంతా. ఇంత పెద్ద మోసాన్ని, ఇంత పెద్ద కుట్రని స్వరాజ్య పాదయాత్ర గమనించి ఆ కుట్రని చీల్చి చల్లనాటానికే 10,000 కిలోమీటర్ల యాత్ర చేస్తా ఉన్నారు.